ఫ్రెండ్స్ గురుదత్ ఇక్కడ నేను ఇవాళ ఈ వీడియో రికార్డ్ చేయడానికి ముఖ్య కారణం ఏమంటే మన తెలుగు రాష్ట్రంలో అంటే తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఈ ఇంగ్లీష్ రాకపోవడం అనేది ఒక పెద్ద వ్యాధి లాగా లేదా అది సిగ్గుపడే విషయం లాగా లేదా ఇంగ్లీష్ రాకపోవడం వల్ల మన అభివృద్ధి ఎలా ఆగిపోతుందో మనం ఈ సొసైటీలో ఎలా మెలగలేము ఈ సొసైటీలో ఎలా ఇంకిపోలేము ఇమ్మడము ఇవన్నీ వివరించి ఇంగ్లీష్ ప్రాముఖ్యతని ఎంత ఉండాలో దానికన్నా పదింతలు 100 రెట్లు పెంచడం జరిగింది. మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణ లేదా ఆంధ్రాలో చాలా మంది సాఫ్ట్వేర్ ఫీల్డ్ని ఎంచుకుంటున్నారు, అంటే ఇంజనీరింగ్ లేదా సాఫ్ట్వేర్. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్లకు ఇంగ్లీష్ కంపల్సరీ అయిపోదు, అంటే ఇంగ్లీష్ రాకపోతే అది పెద్ద డ్రాబ్యాక్. ఎందుకంటే కంప్యూటర్తో పాటు ఇంగ్లీష్ రావడం తప్పనిసరి. ఈ పాయింట్ని నేను ఒప్పుకుంటున్నా, ఇంగ్లీష్తో పాటు కంప్యూటర్ రావడం తప్పనిసరి, వస్తే మంచిది. కానీ ఇతర ఫీల్డ్స్లో వేరే ఫీల్డ్స్లో ఇంగ్లీష్ రావడం అనేది ఒక ముఖ్యమైన క్రైటీరియా కాదు. నా అనుభవంతో చెప్తున్నాను, ఇంగ్లీష్ రావడం అనేది ఇట్స్ నాట్ ఎ క్రైటీరియా. ఇంగ్లీష్ వచ్చిన వాడే సక్సెస్ఫుల్ అవుతాడనే గ్యారంటీ లేదు. ఇంగ్లీష్ వచ్చిన వాడే మంచి పదవులు వస్తాయనే గ్యారంటీ లేదు. ఇంగ్లీష్ వచ్చిన వాడి మంచి పర్సనాలిటీ అని చెప్పుకోవడం సరికాదు. ఇంగ్లీష్ వచ్చినాడు ఈ సొసైటీలో బాగా మర్యాద ఉంది అనేది పచ్చి అబద్ధం. మనం అనుకునేది మనకు చేసుకునే మోసం. మనం ఈ తెలుగు రాష్ట్రంలో ఏం చూస్తున్నామంటే ప్రతిదానికి ఒక కోచింగ్ సెంటర్, ప్రతి సందర్భానికి ప్రతి ఇష్యూకి ఒక కోచింగ్ సెంటర్. గవర్నమెంట్ ఎగ్జామ్స్ అవుతున్నాయి అంటే సెలక్షన్ కమింగ్, దానికి కోచింగ్ సెంటర్ అంటే సారీ ఏదో సబ్జెక్ట్స్ ఉంటాయి కోచింగ్. ఇంగ్లీష్ పేరుతో జరిగే మోసం అన్నిటికన్నా పెద్ద మోసం. దాన్ని వాట్ యు కాల్ ఇన్ తెలుగు వంచన. వీళ్ళు ఎలా వంచిస్తున్నారంటే చాలా తెలివిగా సెంటిమెంట్స్ని వాడుకొని ప్రతి ఇంగ్లీష్ రాని వాడికి ఎంతైనా స్కిల్స్ ఉండాలండి. ఇంగ్లీష్ రాదు అనే ఒక ఇష్యూ తీసుకొని వాడిని ఎంత కిందికి తోసాయో పాతాళంలో అంత తోసేయడం జరుగుతుంది. వీళ్ళు ఒక భ్రమ కలిగిస్తారు, ఏమంటే ఇంగ్లీష్ రావడం వల్ల లాభాలేమి, ఇంగ్లీష్ రావడం వల్ల మీరు మీ కెరియర్ని ఎలా పెంచుకోవచ్చు, గ్రో చేసుకోవచ్చు, ఇంగ్లీష్ రాకపోతే ప్రాబ్లమ్స్ ఏమి సార్, ఇవన్నీ ఓకే. దీనికి విపరీతమైన ఫీజు, దానికి బుక్స్ మెటీరియల్ వీళ్ళక అందజేస్తారు. ఆ 3-4 నెలల తర్వాత ఆ ఇంగ్లీష్ నేర్చుకున్నవాడు అనర్ఘంగా అంటే ఫ్రీగా అట్లీస్ట్ ఫ్రీగా ఇంగ్లీష్ మాట్లాడగలడా? లేదు. 98% జనాలు
కోచింగ్ తీసుకున్న వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడలేరు. ఎందుకు? ఎందుకంటే వాళ్ళు పిలిచి టీచ్ చేసే మెథడ్స్ చాలా చీప్, చాలా అంటే వాళ్ళు మోసపూరితం. ఎందుకంటే అక్కడ ఇంగ్లీష్ చెప్పడానికి అసలు ఇంగ్లీష్ ఎట్లా మాట్లాడో తెలియదు. చాలా ఎక్స్పోర్ట్ ఫార్మ్స్ లో అక్కడిక్కడ పనిచేశాను, నాకు కూడా ఇంగ్లీష్ అంత మాత్రంగా వచ్చు. ఫస్ట్ నేను డిగ్రీ వరకు అయితే ఇంగ్లీష్ టచ్ చేయలేదు, మోస్ట్లీ హిందీ హిందీ ఆర్ తెలుగు మాట్లాడ. నేను అబ్జర్వ్ చేసింది ఏమంటే, ఫీల్డ్ టీచ్ చేసే ఇంగ్లీష్ అసలు ప్రాక్టికల్గా ఎక్కడ పనికిరాదు. ఇంగ్లీష్ స్టార్ట్ చేయాలి అంటే నౌను ప్రనౌన అడ్జెక్టివ్, మీరు నమ్ముతారు లేదు, నా 12 ఇయర్స్ కెరియర్లో ఎవరు చాలా తెలియగల వాళ్ళు ఉన్నారు, ఎవరు టాప్ పొజిషన్లో ఉన్నారు, వాళ్ళకు ఇంగ్లీష్ సరిగ్గా రాదు. నేను అబ్జర్వ్ చేశాను ఎవరు మంచి ఉన్నత స్థానంలో ఉన్నారో వాళ్ళకి ఇంగ్లీష్ అసలు అసలు అంటే ఆ మాత్రం వచ్చు, మెయింటైన్ చేశారు, స్టిల్ దే ఆర్ ఇన్ బెటర్ పొజిషన్. నాకు ఎంత ఇంగ్లీష్ వచ్చినా మాకు ఆ పొజిషన్ దగ్గర చాలా కష్టం. ఎందుకు? ఇంగ్లీష్ వల్ల వీళ్ళు ఏమైనా దెబ్బతిన్నారా? కష్టం అవుతుంది, ఒక 2-3 సందర్భాల్లో మనకు ఇంగ్లీష్ వల్ల కష్టాలు కావచ్చు, కానీ దీనివల్ల సొసైటీలో పేరు ఉండదు, మనం ఏం చేయలేము అన్నది పచ్చి అబద్ధం నా అనుభవం ప్రకారం. అసలు వీళ్ళు టీచ్ చేసే థింగ్స్ నౌను ప్రణవం అడ్వాళ్ళు ఇవన్నీ అసలు ప్రాక్టికల్ ఇంగ్లీష్లో పనికిరావు. నా ప్రకారం ఒక పేద మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి ఇంగ్లీష్ నేర్చుకోవాలి అంటే ఇవన్నీ ఏం అక్కర్లేదు, ఈ కోచింగ్లు ఈ బుక్స్ ఏం అక్కర్లేదు. మీరు నార్మల్గా లైఫ్లో ఎలా ఉంటారో అలాగే ఉండండి, ఒక చేంజ్ తెచ్చుకోండి. రోజు పొద్దున ఇంగ్లీష్ పేపర్ మాత్రమే చూడండి, ఇంగ్లీష్ న్యూస్ ఛానల్స్ మాత్రమే చూడండి, లేదా ఇంగ్లీష్ ఫిలిమ్స్ మాత్రమే చూడండి. ఇంగ్లీష్లో కూడా ఫారెన్ ఫిలిమ్స్ ఫారెన్ న్యూస్ ఛానల్సే చూడండి. దీనికి ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంది, ఎంత ఇంగ్లీష్ పలికినా మనవాళ్ళు ఎక్కడొక పబ్లో కాలేస్తారు. మనకు ఫారెన్ ఇంగ్లీష్ అంటే బయట దేశాల ఇంగ్లీష్ మనకు అర్థం కాకపోవచ్చు ఇనీషియలీ, అంటే స్టార్టింగ్లో, కానీ వాళ్ళు ఒక సెంటెన్స్ని ఎలా ఫ్రేమ్ చేస్తారు మీరు మీకు ఆశ్చర్యం అవుతుంది. సారీ, వాళ్ళు చాలా ఇంటెలిజెంట్లీ చాలా ఫాస్ట్గా మాట్లాడతారు. అదే మన ఇండియాలో మీరు ఇంగ్లీష్ ఛానల్ ఏదైనా చూసారంటే మీకు చాలా కన్ఫ్యూజన్ అవుతుంది. ప్రతి ఒక్క మనిషి తన సొంత విధానంలో ఇంగ్లీష్ మాట్లాడతారు. మీకు అట్లీస్ట్ ఒక 20-30 మెంబర్స్ మీరు వీడియోస్ చూస్తే 20-30 టైప్స్ ఇంగ్లీష్ కనిపిస్తుంది. దాంట్లో ఏ ఇంగ్లీష్ కరెక్టో మీకే అర్థం కాదు. అందుకే బెటర్ ఫారెన్
ఇప్పుడు మీ దగ్గర ఒక డిక్షనరీ పెట్టుకోండి, ఒక చిన్న ప్యాడ్ పెట్టుకోండి. మీకు ఎక్కడైనా అసలు మీరు ఇంగ్లీష్ నేర్చుకోదలుచుకుంటే ఫస్ట్ మీరు ఎక్కడెక్కడ ఇంగ్లీష్ భాషలో ఏమి రాసున్నా అని చదవండి. ఎగ్జాంపుల్ బ్యానర్స్, హోర్డింగ్స్, షాప్ పైన రాసిన యాడ్స్, న్యూస్ పేపర్స్, న్యూస్ పేపర్లో వచ్చిన యాడ్స్, లేదా 10 మంది మాట్లాడుతుంటే వినండి. అసలు నా ప్రకారం ఇంగ్లీష్ నేర్చుకున్న వాళ్ళు ఒక 6 మంత్స్ 6 నెలలు పుట్టి నేర్చుకోవాలి ఇంగ్లీష్ మాట్లాడకూడదు. ఇంగ్లీష్ నేర్చుకోండి, అంటే ఉన్నది ఇలా ప్రాబ్లమ్ చేస్తున్నారు అనేది రాసుకోండి, మాట్లాడకూడదు. మీతో మీరు మాట్లాడుకోండి, మీరు ముందు నిలబడి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవచ్చు. కానీ 6 నెలలతో పాటు 6 మంత్స్ డోంట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, ఎవరితోనూ ఇంగ్లీష్లో మాట్లాడద్దు. ఎందుకంటే మీరు మాట్లాడే ఇంగ్లీష్లో తప్పులు కోకలుగా ఉంటాయి, అంటే విపరీతంగా తప్పులు ఉంటాయి. ఆ తప్పులు ఎవరైనా చూసి నవ్వారనుకోండి, లేదా ఆ తప్పులు చూసి ఎవరైనా ఎక్కిరించారు లేదా కరెక్ట్ చేయడానికి చూస్తే మీరు హర్ట్ అవుతారు. ఆ హర్ట్ అవ్వడం వల్ల సగం ఇంగ్లీష్ కాళ్ళు కలిసిపోతుంది, మీకు ఆ ఉత్సాహం ఉండదు. ఆ ఉత్సాహం ఉండాలి అంటే 6 నెలల వరకు ఎవరితో ఇంగ్లీష్లో మీరు మాట్లాడే అవసరమే లేదు. అయినంత బుక్స్ చదవండి, టీవీ చూడండి, ఫిల్మ్స్ చూడండి, బయట మెటీరియల్ చదవండి ఇంగ్లీష్లో. ఒక 6 నెలల పాటు తెలుగును మార్చుకోవాలి. మీరేం చేయద్దు, మీ ఇంట్లో తెలుగు మాట్లాడుకోండి, కానీ చదవడం చూడడం అన్నీ ఇంగ్లీష్లో ఉండాలి. దయచేసి ఈ ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళకండి, ఎందుకంటే మీకు ఒరిగేది ఏం లేవు. మీరు అక్కడ నేర్చుకున్న ఇంగ్లీషు ప్రాక్టికల్ లైఫ్లో ఎక్కడ పనికిరాదు. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేశారంటే ఎవరు మీకు ఇంగ్లీష్ నేర్చుతారో వానికి ఇంగ్లీష్ రాదు, అసలు రాదు వాడు. అంటే నో నో ప్రాణం ఏమైనా వచ్చి అంటే ఇంగ్లీష్ వచ్చినట్టు కాదు వానికి. ఎక్కడైనా ఇంటర్నేషనల్ ఎక్కడ మంచి ఆడియన్స్ ఉన్న, బాగా ఎడ్యుకేటెడ్ ఆడియన్స్ ఉన్న పెద్ద సెమినార్లో ఎక్కడైనా మాట్లాడి చూపించామని చెప్పండి. ఎవరు మీకు టీచ్ చేశారో ఆయనకు ఎక్స్ట్రాగా ఇంగ్లీష్ వచ్చిన, బాగా ఇంగ్లీష్ వచ్చిన మంచి మంచి ఆడియన్స్ ఉన్న ప్లేస్లో ఇంగ్లీష్ మాట్లాడి చూపించమని చెప్పండి. ఆయన ఎక్కడ ఇంగ్లీష్ మాట్లాడతాడు మీ ముందర, అసలు ఏ ఇంగ్లీష్ ముక్క రాని వాళ్ళ ముందర ఆయన ఇంగ్లీష్ స్కిల్స్ చూపిస్తాడు చూడండి. మీరంతా ఆశ్చర్యం, బాగా ఏం ఇంగ్లీష్ మాట్లాడతాడు, ఎక్స్ట్రాడినరీ. అసలు ఆయన ఇంగ్లీష్ బయట ప్రపంచంలో ఎక్కడ పనికిరాదు. నేను చెప్పినట్టు మీరు మీ డబ్బులు వృధా చేసుకోకుండా, టైం వృధా చేసుకోకుండా మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటే నేను చెప్పిన టెక్నిక్స్ యూజ్ చేయండి. మీకు ఎక్కడ డౌట్ వచ్చినా డిక్షనరీ, తెలుగు టు ఇంగ్లీష్ డిక్షనరీస్ ఉంటాయి కదా, అవి చదవండి. లేదా మీకు ఇంకో ఆల్టర్నేటివ్ ఉంది, మీకు ఇంగ్లీష్ కష్టం అనిపిస్తుంటే ఇంగ్లీష్తో పాటు హిందీ చదవండి, మీకు అడ్వాంటేజ్. ఇంగ్లీష్ లేకపోతే హిందీ స్విచ్ అవుతే అడ్జస్ట్ అయిపోవచ్చు, కానీ ఇంగ్లీష్ హిందీ రెండు రాకుండా ఉట్టి తెలుగు వస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఐ అగ్రీ, ఒప్పుకోవాల్సిన విషయమే. అయితే హిందీ రావాలి లేదా ఇంగ్లీష్ రావాలి. మీకు ఇంగ్లీష్ కొద్దిగా కష్టం అనిపిస్తుంటే హిందీకి స్విచ్ ఇవ్వండి, రెండు నేర్చుకోవాలని ట్రై చేయండి. మీకు రెండిట్లో కొద్ది కొద్ది రెండు భాషలు వచ్చాయనుకోండి మీరు గట్టెక్కినట్టే. మీకు పర్ఫెక్ట్ ఇంగ్లీష్ రావాల్సిన అవసరమే లేదు నా ప్రకారం. నా ప్రకారం మీకు పర్ఫెక్ట్ ఇంగ్లీష్, పర్ఫెక్ట్ హిందీ, పర్ఫెక్ట్ హిందీ వచ్చినానికి పర్ఫెక్ట్గా తెలుగు వస్తుంది పోనీ. ఇంగ్లాండ్ అమెరికా ఉన్నవానికి పర్ఫెక్ట్గా మనము 4 మంత్స్ 6 మంత్స్ కోచింగ్ వస్తే తెలుగు వస్తుందా, రాదు. వాళ్ళ కానప్పుడు మనకు అంత తాపత్రయం ఎందుకు, ఇంగ్లీష్ నేర్చుకో, ఇంగ్లీష్ నేర్చుకో. ఇంగ్లీష్ చదువుకలిగి అర్థం చేసుకునే స్కిల్స్ ఉంటే మోర్ దెన్ ఎనఫ్. దానికి వేల రూపాయలు తగలబెట్టి మీరు ఇంగ్లీష్ నేర్చుకునే అవసరమే లేదు. అది భారతదేశంలో ఇంకా పరిస్థితి రాలేదు.
మీరు అబ్జర్వ్ చేసే ఉండొచ్చు. పెద్ద పెద్ద కార్పొరేషన్స్ గూగుల్ అటువంటి వాళ్ళని తెలుగులో ఇలా టైప్ చేయొచ్చు యూట్యూబ్లో గూగుల్లో అని ఫెసిలిటీ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే వాళ్ళకు ఇంగ్లీష్ అంటే పిచ్చి లేదు, వాళ్ళకి ఇంగ్లీష్ వాల్యూ ఎక్కడ ఉండాలని ఎక్కడ పెట్టాలని ఇంగ్లీష్ని అక్కడ పెట్టారు వాళ్ళు. అంటే వాళ్ళకి తెలుసు ప్రపంచం మొత్తంలో ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళ సంఖ్య ఎంత ఉందో, అంటే మార్కెట్ ఎంత ఉందో. వాళ్ళకే ఆ నీడ్ లేనప్పుడు మనకి ఎక్కడి నుంచి ఉంటుంది? మీరు ఒక్కసారి ఆలోచించండి. అంటే ఇంగ్లీష్ ఒక అల్టిమేట్ భాష కాదు, అంటే ఇది రాకపోతే మనం బతకలేమనే సిచ్యువేషన్ లేదు. మీరు అబ్జర్వ్ చేసిన వచ్చు అబ్దుల్ కలాం అంటే స్పేస్ సైంటిస్ట్, స్పేస్ సైంటిస్ట్ అని ఒక పెద్ద స్పేస్ సైంటిస్ట్కి ఇంగ్లీష్ రాదు. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ రాకెట్స్ పంపిస్తుంది, శాటిలైట్స్ పంపిస్తుంది, ఆయన క్షిపణి స్కైలో, వాళ్లకు ఇంగ్లీష్ సరిగ్గా రాదు. వాళ్ళు ఇంగ్లీష్ స్పీచ్ ఇస్తుంటే మీరు చూడండి, మన మీరే అవుతారు. అంటే వీళ్ళకి తెలియలేదా? ఎక్స్ట్రాడినరీ పీపుల్, అంటే టాప్ సైంటిస్ట్. కానీ ఇంగ్లీష్ రావాల్సిన అవసరం లేదు. వాళ్ళ ఫిజిక్స్ కెమిస్ట్రీ ప్రాక్టికల్గా వస్తే వాళ్ళే టాప్ సైంటిస్ట్. మనం ఎక్కడున్నాం? మనం ఒక ఆర్డినరీ సిటిజన్. సో మన ఆర్డినరీ సిటిజన్స్కి మంచి ఇంగ్లీష్ వచ్చు, టాప్ సైంటిస్ట్కి ఇంగ్లీష్ ఆ మాత్రం వచ్చు. కానీ వాళ్ళ స్థాయి ఏమి, మన స్థాయి అంటే ఇంగ్లీష్కున్న స్థాయి అంతే. దీని గురించి ఎక్కువ ఆలోచించడం అవసరం లేదు. మీరు కోచింగ్ సెంటర్లో పోయి బుక్స్ మరియు అటెండ్ కావడం, బేసిక్స్ ఆఫ్ ఇంగ్లీష్ అనేది నేర్చుకోవడానికి ట్రై చేయకండి. మీ జీవితకాలంలో సగం కాలం కృష్ణార్పణం. సో మీకు ఈరోజు నేర్చుకోవాలంటే నెక్స్ట్ మినిట్ నుంచి మీరు ఏం చేయాలంటే, మీకు దొరికిన ఇంగ్లీష్ లిటరేచర్ ఏ దొరికితే పడి ఉన్న పేపర్, అక్కడ గాలికి వచ్చిన పేపర్ కూడా మీరు చదివేసి ఏం చేసే అవసరం లేదు. అర్థం చేసుకోండి, అర్థం కాకపోతే డిక్షనరీ తీయండి, డిక్షనరీ తీసి అర్థం కాకపోతే గూగుల్లో ఎత్తుకోండి, గూగుల్లో తెలుగు మీనింగ్ కూడా అయినంత ఇంగ్లీష్లో రాయడానికి ట్రై చేయండి. ఇవన్నీ చేస్తే మీకు మీ డబ్బు ఆదా అవుతుంది, మీకు ఇన్సల్ట్స్ తప్పుతాయి. ఎందుకంటే మీరు 3 నెలలు ఇంగ్లీష్ నేర్చుకుని ఇన్స్టిట్యూట్లో బయట వాళ్ళని మాట్లాడితే 10 మంది నవ్వుతే మీ ఆ 3 నెలల 6 నెలల శ్రమ వృధా అయిపోతుంది. ఆ వృధా కావద్దు అనుకుంటే మీరు దయచేసి నేను చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ పాటించండి. నేను ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ఫోన్స్ పనిచేశాను, బయట నుంచి టాప్ ఎండ్ వైస్ ప్రెసిడెంట్స్ జర్మనీ నుంచి, ఇండోనేషియా, పోర్తుగాల్, యుఎస్, అక్కడి నుంచి చాలా మంది వచ్చారు. ఈ యూరోపియన్ కంట్రీస్లో వచ్చిన వాళ్ళ వైస్ ప్రెసిడెంట్ కానీ ప్రెసిడెంట్ లెవెల్ పీపుల్కి ఇంగ్లీష్ అసలు రాదు, రష్యా నుంచి వచ్చిన వాళ్ళకి అసలు రాదు, పోర్చుగల్, ఇటాలీ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళకి ఇంగ్లీష్ రాదు. మళ్ళీ ఆ పొజిషన్స్ ఎట్లున్నారు వాళ్ళు? ఇంగ్లీష్ రాదు కానీ టాప్ పొజిషన్స్లో ఉన్నారు. వాళ్ళు ఇండియాకి ఇన్స్పెక్షన్కి వస్తున్నారు. అటువంటి ఆ భాష రాదు, కానీ భాష వల్ల వాళ్ళు వెనుక పడలేదు, ఇది సుస్పష్టం. భాష వల్ల అంటే ఇంగ్లీష్ వల్ల వాళ్ళ కెరియర్ కానీ లైఫ్లో కానీ ఏమాత్రం అడ్డంకులు రాలేదు. వాళ్ళ కెరియర్, వాళ్ళ లైఫ్ బ్రహ్మాండంగా ఉన్నాయి ఇంగ్లీష్ లేకపోయినా. దయచేసి, నాకు ఇంగ్లీష్ అంటే ఇష్టం, నేను ఇంగ్లీష్లో మాట్లాడతాను చేస్తాను, కానీ ఈ అమాయక ప్రజల ఇంగ్లీష్ రాదన్న నిపంతు వేలాది రూపాయలు ఫీజు దండుకొని వాళ్ళకి ఏం నేర్పించకుండా వాళ్ళని బయట దద్దమ్మలుగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతుంది. అంటే వాళ్ళు ఇప్పుడు 3 మంత్స్ కోచింగ్ తీసుకున్నాక, 6 మంత్స్ కోచింగ్ తీసుకున్నాక బయట వాళ్ళు కాన్ఫిడెంట్గా ఉండాలి. ఇప్పుడు ఆ కాన్ఫిడెంట్గా ఉండాలి, 6 మంత్స్ కోచింగ్ ఇస్తారు ఇంగ్లీష్లో, వాళ్ళకి తెలిసి వీడికి వీళ్ళకి ఏం రాకుండా చేస్తామని వాళ్ళకి బాగా తెలుసు. నెక్స్ట్ ఏం చేస్తారంటే ట్రిక్ ప్లే చేస్తారు. ఏ ట్రిక్ అంటే, మీకు ఇంగ్లీష్తో పాటు పర్సనాలిటీ డెవలప్మెంట్ ముఖ్యం
సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అనేది ఒక ప్రమాణిత కానీ కాదు, అసలు అది అవసరమే లేదు. కానీ వీళ్ళకు టాపిక్ అదొక ఎసెన్షియల్ థింగ్ లాగా, కమాడిటీ లాగా తీసుకొని వస్తారు. ఏమంటే మీకు ఇంగ్లీష్తో పాటు పర్సనాలిటీ డెవలప్మెంట్ వస్తేనే మీకు అభివృద్ధి, అది ఒక ఆర్మేల్ దానికి ఒక మెటీరియల్, దానికి ఓ సూటు బూటు. ఇంగ్లీష్ ఆర్మేల్ ఆర్మేల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ సంవత్సరం మిమ్మల్ని వాడుకొని మిమ్మల్ని గుండుకొట్టి వాళ్ళు బాగా సంపాదించుకొని సంవత్సరం తర్వాత మీకు ఆ పర్సనాలిటీ కాన్ఫిడెన్స్ ఉండదు, ఇంగ్లీషు రాదు, రెండు రాదు, 1 ఇయర్ అయినాక మీరు అడిగారు అనుకోండి, ఏమండి మేము 6 మంత్స్ ఇంగ్లీషు 6 మంత్స్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అటెండ్ అయ్యాం, వస్తలేదు అసలు మాకు దాంట్లో చేంజ్ కనిపిస్తలేదు అంటే వాళ్ళు ఏమంటారంటే మీరు ఈ విషయాలన్నీ మీ లోపల నుంచి రావాలి బయటికి. మా లోపలే ఇవన్నీ ఉన్నాయనుకుంటే బయటికి తీయడానికి మీకు 1 సంవత్సరం సాలేదు. 1 సంవత్సరం పాటు మీరు కోచింగ్ తీసుకుంటే మీరు మా లోపలి విషయాలు బయట తీయలేకపోయారు. అంటే లోపలి విషయాలు బయట తీయడానికి వేల కొద్ది ఫీజు, కట్టలు కట్టలు బుక్స్, మొత్తం టైం వేస్ట్. ఇది ఇంగ్లీష్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్. అది ఎవరు మీకు కోచింగ్ ఇచ్చేవాళ్ళు చూడండి, ఇవ్వ పట్టాభిరామ్ మెజీషియన్, పట్టాభిరామ్ మెజీషియన్, ఎండమూరి వీరేంద్రనాథ్ రైటర్, తెలుగు బాగా చూడక, ఇంకోటి ఇంకో ఉన్నారు కొన్ని ఇన్స్టిట్యూట్ ఇంపాక్ట్ ఫుట్ప్యాక్ట్ సమ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. అసలు వీళ్ళకి ఇంగ్లీష్ అనేది ఇప్పుడు నా భాషలో మాట్లాడితే బాగుండదు, అసలు వీళ్ళకి ఇంగ్లీష్ అనేది ఏం లేదు. అది పర్సనాలిటీ డెవలప్మెంట్ అయితే సందేహం, ఎందుకంటే వీళ్ళంతా మీకు చెప్పే ఎగ్జాంపుల్స్ కోటి మీద 30 రూపాయలకు 10 రూపాయలకు దొరికే పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్స్ చదివి మీకు వేల కొద్ది ఫీజు తీసుకొని ఆ విషయాలు చెప్తారు. 30 రూపాయలకు కోటి ఫుట్పాత్ మీద దొరికే బుక్స్ తీసుకొని చదివి అవే ఎగ్జాంపుల్స్ తీసుకొని మీ ముఖాన్ని కొట్టి మీ దగ్గర 1000 రూపాయలు 1 లక్ష రూపాయలు ఫీజులు దండుకొని మీకు పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది ఒక ఇష్యూ క్రియేట్ చేసి వాళ్ళు తమ అభివృద్ధి చూసుకుంటున్నారు, తప్ప మీ అభివృద్ధి ఇక్కడ కావటం లేదు. అది సుస్పష్టం. ఇన్నేళ్ళంచి మోసపోతూనే ఉన్నారు, పోతారు కూడా. ఇప్పుడు నేను ఈ వీడియో చేయగానే మీ దాంట్లో డెఫినెట్గా చేంజ్ వచ్చి మీరు ఏమైనా చేస్తారని ఆశ లేదు. అయినా ఎవరన్నా ఈ వీడియో చూసి అలర్ట్ అయ్యి ఏమన్నా మీ దాంట్లో చేంజ్ తెచ్చుకోగలిగితే నా విన్నది ఏమంటే డెఫినెట్గా తెచ్చుకోండి. ఇంగ్లీష్ కోసం మీరు 1000 రూపాయలు వేస్ట్ చేయడం అనవసరం. పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది మీ దాంట్లోనే ఉంది, మీ దేవుడు ఉంది.